శ్రీ మహావిష్ణువు నరనారాయణుల అవతారంలో బదరీ వనంలో రేగు చెట్టు కింద తపస్సు చేశాడు. బదరీ అనగా రేగు. శ్రీ మహావిష్ణువు ఆ తపస్సును ప్రారంభించిన రోజు, శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చి మహాశివుడు వరం ప్రసాదించిన రోజే భోగి. శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చిన దేవతలు ఆ బదరీ వనంలో రేగు పండ్లతో విష్ణుమూర్తిని అర్చించి రేగు పండ్లతో భోగి రోజున అభిషేకించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహదానందంతో చిన్న పసిబాలుని రూపంలో మారి భోగి రోజున భోగి పండ్లని పోయించుకున్నారట. అందువలన భోగి పండుగ రోజున చిన్న పిల్లలకి భోగి పండ్లను పోస్తే ఆయుష్ పెరిగి విజయం ప్రాప్తిస్తుందని నమ్మకం. ముత్తైదువులతో చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయించి ఆశీర్వచనం ఇప్పిస్తారు. భోగి పండుగ పిల్లల పండుగ. ఈ భోగి పండ్ల కార్యక్రమం వలన పిల్లలకు ఉన్న గండాలు దోషాలు తొలగిపోయి ఆయుర్ధాయం పెరుగుతుందని పెద్దలంటారు. భోగి పండ్లలో రేగిపండ్లు, బంతిపూలు, శనగలు, చిల్లర నాణాలు వేస్తారు. మొదటగా తల్లి భోగి పండ్లు పోసి ఆశీర్వదించి ముత్తైదువులతో పేరెంటాళ్లతో ఈ యొక్క భోగి పండ్లను పోయించి వారితో ఆశీర్వచనం ఇప్పిస్తారు. ఈ భోగి పండ్లు పోయడాన్ని పిల్లలకు దిష్టి తీయడానికి చిహ్నంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల నరనారాయణులు సూర్య భగవాను ఆశీర్వచనం ఉంటుందని నమ్మకం. ఈ భోగి పండుగ రోజున ఉదయం తెల్లవారకముందే అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు మొదలైన పాత వాటికి పాతరేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం. కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గరున్న వివిధ రకాల ఆట వస్తువుల్ని ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగి పళ్ల పేరెంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరెంటాళ్లు మరియు బంధువులు సమావేశమై రేగిపళ్లు, శనగలు, పూలు, చెరుకు గడలు మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టిని తొలగిస్తారు. ఈ పేరెంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. రెండవ రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలిస్తారు. సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దుల్ని ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దుల్ని ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడ్డానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనమిచ్చే కానుకల్ని స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు సందడి చేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యమిస్తాం. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచుగజ్జలు ఘల్లుఘల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ మూడు నామాలు పెట్టుకుని నెత్తిన అక్షయ పాత్ర, చేతిలో వీణతో ప్రత్యేక వేషధారణలో ఊరిలోకి ప్రత్యక్షమవుతాడు హరిదాసు. మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకెంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు. పశువులను పూజించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. తెలుగువారు పంట తరువాత పాడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే పశువుల్ని పూజించుకోవడం ద్వారా వారికి క్షేమం కలుగుతుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలను కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమనాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరనాటిన ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని 2వ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కానివారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం.